ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. అక్కడ పవన్ కు ఫేవర్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ ఓటమి సానుభూతి తెచ్చిపెట్టింది. పైగా అక్కడ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి, పవన్ గెలుపునకు శ్రమిస్తున్నాయి. ఇక దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఆ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టిన జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శల కంటే స్థానిక అంశాలను ప్రస్తావించి ప్రజా మద్దతును పొందేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం. ఇక గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి ఆయనపై సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ ను గెలిపించేందుకు జన సైనికులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన నేతలు సైతం పిఠాపురంలో జల్లెడ పడుతున్నారు, పవన్ గెలుపు కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అటు బుల్లితెర నటులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటువంటి తరుణంలో అక్కడ జనసేన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ తప్పదని విశ్లేషకులు కూడా ఉన్నాయి. ఇక ఇవే వైసీపీలో కలవరపాటుకు కారణమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు మంచి పేరు ఉంది. ఆమె ప్రచారానికి సైతం ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలో అదనపు బలం తోడైంది. అయితే పవన్ కళ్యాణ్ పై ఉన్న సానుభూతితో ఈ అంశాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ తరుణంలోనే జగన్ ఈ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టారు. కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, కానీ భారీగా జన సమీకరణ చేశాయి. కానీ జగన్ వ్యూహం మార్చారు, పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ ని తగ్గించారు, కేవలం లోకల్ అస్త్రాన్ని బయటకు తీశారు, పవన్ కళ్యాణ్ పై నాన్ లోకల్ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వంగ గీత లోకల్ అని ప్రజలు పిలిచిన వెంటనే పలుకుతారని, కానీ పవన్ అలా కాదని గుర్తు చేశారు. ఆయనకు జ్వరం వచ్చినా హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లిపోతారని హెచ్చరించారు. పిలిచిన వెంటనే పలికే వంగ గీతను ఎన్నుకుంటారా, హెలికాప్టర్లలో తిరిగే పవన్ ను గెలిపిస్తారా, ఆలోచించుకోవాలని జగన్ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. ప్రస్తుతం జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి దుర్గా అందజేస్తారు. దుర్గా, ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడిందని చెప్పొచ్చు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తడం అందుకు కారణం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ పవన్ ఫీవర్ కనిపించడంతో గత ఎన్నికల్లో పవన్ కూడా భీమవరం అటు గాజువాక రెండు ప్రదేశాల్లో ఊడిపోవడంతో పవన్ కి కూడా సానుభూతుంది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు కాపు సామర్థ్య వర్గం అధికంగా ఉండడంతో పవన్ గెలుపు నెల్లూరుపై నడకని వివిధ ఓటర్ సర్వేలు అలాగే ప్రజా సంఘాలు అన్ని చెప్పడంతో మొన్న జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటన బస్సు యాత్రలో భాగంగా లోకల్ అస్త్రాన్ని తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అయితే నాన్ లోకల్, వంగాగీత లోకల్. పవన్ కళ్యాణ్కి ఫీవర్ వస్తే హైదరాబాద్ కి హెలికాప్టర్లో వెళ్తారు, అదే వంగాగీతకి ఫీవర్ వస్తే లోకల్ గా ఉంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు అని ఇండైరెక్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు, లోకల్ అస్త్రాన్ని తీసుకొచ్చారు. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అయితే పవన్ కళ్యాణ్ మరియు ఇతర పెద్ద లీడర్లపై మహిళాస్త్రాన్ని ప్రయోగించడంతో ఇప్పుడు మహిళాస్త్రంతో పాటు లోకల్ నాన్ లోకల్ అనే ఒక సరికొత్త నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో రీజన్ ఏంటంటే వంగాగీతకి ఓటు వేస్తే లోకల్ గా ఉంటుంది, స్థానిక సమస్యలన్నీ వింటుంది, స్థానికంగా అందరితో కలుపుకుని వెళ్తుంది. అదే పవన్ కళ్యాణ్కి ఓటేస్తే కలడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని అనుకుంటుంది. అటు పవన్ కళ్యాణ్ చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని ఫ్యాన్స్ ని కార్యకర్తల్ని దగ్గరికి రాణిస్తున్నప్పుడు లేనప్పుడు ఇంకా సరైన పిఠాపురం ఓటర్లు ఇంకా ఏం దగ్గరికి రాణిస్తారన్న అంశంపై కూడా ఇండైరెక్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ విమర్శించారు. అలాగే ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి ఈసారి వ్యక్తిగత విమర్శలు మాని లోకల్ నాన్ లోకల్ అస్తారాన్ని మాత్రమే తీసుకొచ్చారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు కతంగల అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక మండలానికి ఒక ఇన్ఛార్జిని వేసి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఊరించే విధంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అదేమీ ఎక్కడా వర్కౌట్ అవకపోవడంతో ఇప్పుడు లోకల్ నా లోకల్ అస్త్రాన్ని తీసుకొచ్చారన్నట్టు జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ముద్రగడ లాంటి నాయకుల్ని కేవలం పిఠాపురంలో పవన్ ని ఊడించడానికి, పవన్ ని విమర్శలు చేయడానికే తీసుకొచ్చారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ముద్రగడ పదే పదే పిఠాపురం సంబంధించి మండలానికి మరియు గొల్లపురం మండలానికి సంబంధించి నాయకులు
నేతలతో సమావేశం అవుతున్నారు. దానికి అనుగుణంగానే అక్కడ పవన్ ఈ విధంగా ఊడించాలని చెప్పి ఎప్పటికప్పుడు వంగా గీతతో సమావేశం అయ్యి వ్యూహాలకి ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కాపులందరూ అటు పవన్ కళ్యాణ్ వైపే లేరు, నా వైపు కూడా ఉన్నారని సంకేతం పంపిస్తున్నారు. తనకున్న పలుకుబడి తనకున్న అభిమానులతో అయితే పిఠాపురంలో అయితే విస్తృత ప్రచారం ఇండైరెక్ట్ గా చేయిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. దాంతోపాటు బీసీలు అధికంగా ఉన్నారు. బీసీ సమాజ వర్గానికి చెందిన అటు పెట్టిబలిజీ సమావేశ వర్గంతో అటు మత్స్యకార సమావేశ వర్గానికి చెందిన నాయకులు మరియు కింద స్థాయి నేతలతో సమావేశమై ఎట్టిపడి బీసీ స్థాయి ఓట్లనైనా సరే అటు వైఎస్ఆర్సీపీ పైపు పడితే కొద్దిగా అవి అవేనా మేలు చేసే విధంగా ఉండి పవన్ ఓటమికి కారణం చేసే విధంగా ఉంటాయని అటు బీసీలకు కూడా గాలం వేస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అస్తరంతో ఏమన్నా ఓట్లు టర్న్ అవుతాయా, ఏమన్నా అక్కడ పవన్ కి ఆ పిఠాపురంలో ఉన్న ఓటర్లు ఏమన్నా చర్చ వస్తుందా అన్న అంశం అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.